కొద్దిగా ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని హత్తుకోవాలి. ప్రార్థనని మనం మనసులో ధ్యానించాలి అని దేవుడు అక్కడ మనం పొందుకోలేకపోతే ఏమైపోతాం అనేది కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరు పొందుకోపోతున్నప్పుడు, పొందుకోలేకపోతున్నప్పుడు, పొందుకున్నప్పుడు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అది కేవలం మనలో ఎలా ఉంటుంది, మనం కేవలం మేలు పొందుకోవాలని ఆరాట పడుతూ ఉంటాం. కానీ మేలు పొందుకోవాలని ఆరాట మనలో ఉన్నట్లు దేవుడి దగ్గర మనము మన తప్పులు మనం ఒప్పుకున్నట్లయితే, మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే, మేము ఇతరులకు మోసం చేస్తున్నామేమో, మోసకరమైన జీవితంలో బ్రతుకుతున్నామేమో, ఇతరులని మేము మోసం చేసి మేము బాగుపడుతున్నామేమో, అది దేవుడికి ఇష్టమైన విషయం కాదు, దేవుడికి ఇష్టమైన మాట కాదు. నాకు అసహ్యమైన కార్యాలు మీరు చేస్తూ ఉన్నారని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం అసహ్యకరమైన మాటలు పనులు మనం చేయకూడదని దేవుడు అక్కడ మరోసారి మనకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనలో చెడు తలంపులు, చూడండి, దేవుడు మనకి చెడు తలంపులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మనం తొలగిపోవడానికి, తొలగించుకోవడానికి దేవుడు మనకి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. నిజమే, మనం ఎన్నో చేస్తూ ఉంటాము, కానీ మనం చేసే పనుల వల్ల మనం ఇతరులకు మేలు పొందుకోవాలని మనల్ని ఇబ్బందులు పెట్టి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ అసహ్యమైన పనులు మీరు చేయకండి అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ భయభక్తులు కలిగిన జీవితం మీలో ఉండాలని దేవుడు, భయభక్తులు కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. మనలో భయం ఉందా, భక్తి ఉందా? పైకి మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, నాలో దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఉంది, దేవుడే నన్ను ఆదరించాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అది కేవలము తాత్కాలికంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ మనస్సులో స్థిరంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ఎరిగి ప్రార్థన వాక్యం కలిగిన మనస్సు మీలో ఉండాలని, భయభక్తులు కలిగిన జీవితం మీలో ఉండాలని మనలో పుట్టిస్తూ ఉన్నాడు. కానీ పుట్టిస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నాము, నూతన జీవితాన్ని పొందుకోకుండా మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి విడిచి మనం లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, లోకపు మాటలలో బ్రతుకుతూ ఉన్నాం. ఎవరో మేలు కోసానికి మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపు వెళ్ళిపోతున్నాం. అలా పోకుండా ఉండాలని ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని బలపరుస్తాయని నమ్మొచ్చు. నేను దేవుడి వైపు చూసి ఈ ముగింపు ప్రార్థన చేసుకున్నా. అవునయ్యా, ఎంతమంది ఇప్పుడున్న ఈ రోజులలో ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నా రోజులు, ప్రతిరోజు ఎన్నో మరణాలు, ఎన్నో దుఃఖము, ఎంతో వేదన ఈ రోజులు చూడలేక ఎంతోమంది గతించిపోతూ ఉన్నారు. సజీవులకులో మనం ఉన్నాము అని అంటే దేవుడి కృప దయ మన పైన ఉంది కాబట్టి. దేవుడు ఇంకా మీరు భయభక్తులు కలిగి జీవించాలి, నాకు అసహ్యమైన కార్యాలు మీరు చేయకూడదు, పనులు మీరు చేయకూడదు, ఇతరులు ఏదో మేలు పొందాలని మీరు నష్టపోకూడదు, నా వైపు చూడండి, మీరు మేలు పొంది మీకు మీరు భయము భక్తి లేని జీవితాలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ లోకం వైపు పోకుండా, పాపం వైపు పోకుండా మీరు నా వైపు చూసి నా బిడ్డలుగా మీరు బ్రతకండి. దేవుడు ప్రతిసారి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలలో మనం ఎంతవరకు భయభక్తులు కలిగి జీవిస్తున్నామనేది మన హృదయాలను, మన మనసులను మనం ఎరిగి జీవించాలి. వాక్యము మనలో ఉండాలి, ప్రార్థన మన మనసులో ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబము బాగుంది అని అంటే ఇప్పుడు కూడా ఈ పరిస్థితులలో కూడా మనం ఇంకా దేవుడి వైపు చూసి ప్రార్థన కలిగిన మనసు మనలో ఇంకా ఎంతో కొంత ఉంది కాబట్టి మనం ఇంకా జీవిస్తూ ఉన్నాము. దేవుడి కృప దయ మన పైన ఇంకా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నా ప్రభువ. ఎక్కడైతే పడకల మీద అనారోగ్యంతోనే ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి గాక. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచండి ప్రభువ. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చు ప్రభువ. అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను, తల్లిని చూడలేక, పిల్లల్ని చూడలేక, భర్తను చూడలేక, భార్యను చూడలేక ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. అలాంటి కుటుంబాలందరికీ ఆదరణ బలము ప్రభువా కలిగేగాక. నీ వైపు చూసి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మనస్సు ఉండునుగాక. తండ్రి, నీ బైబిల్ తెరిచి నీ వాక్యాన్ని మనసులో ఉంచుకునేనుగాక. ఆమేన్, ఆమేన్.